일돌아 민낸다나 엔진지들아 이리와 빨리 나도 샹페이 빨리 나나의 세야 지루와 빨리 오세 힌돌아 닌넨 다가노 힌진지디라 나도 샹페이 빨리 내일 하나
క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మరొకసారి మీకు అందరికి వందనాలు. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువపై పలికిన నాలుగు మాటలను ఇప్పటికే మనము ధ్యానించాము. ఇప్పుడు ఐదవ మాటను మనము ధ్యానిద్దాం. దాని కొరకు మీ దగ్గర ఉన్న బైబిల్ని నాతో కలిసి తీయండి. యోహాను సువార్త 19:28 మనము చూద్దాం. యోహాను సువార్త 19:28 నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా ఆలకించండి. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దద్దుకొనుచున్నానని. ఈ మాటను మనము చూడగా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే యేసుక్రీస్తు సిలువ మ్రాన్ మీద దప్పిగొన్నట్లుగా చూస్తాం. నేను దప్పిగొనుచున్నాను అన్న మాటను ఆయన అక్కడ మాట్లాడడం జరిగింది. ఈ మాటను పలుకుచూనే అతని ముందే ఈ యొక్క యోహాను రాస్తున్న మాట ఏంటంటే లేఖనములు నెరవేరవలసి ఉన్నవి గనక లేఖనము నెరవేరినట్లు యేసు ఈ మాట చెప్పినట్లుగా మనం చూస్తాం. మనము పాత నిబంధన గ్రంథంలో ఈ లేఖనాన్ని గురించి మనం చూస్తే కీర్తన గ్రంథంలో 69:21 ఈ రీతిగా రాయబడి ఉన్నది. ఈ యేసు ఏదైతే లేఖనము నెరవేరాలని ఆశపడ్డాడో ఆ లేఖనము ఇక్కడ మనకు కనపడుతుంది. కీర్తన గ్రంథము 69:21 మనము చూస్తే వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఈ మాటను యేసుక్రీస్తు ఎరిగి ఇది తన జీవితంలో నెరవేరాలి గనక, ఇది తన జీవితంలో అత్యవసరమైన గత్యం గనక ఈ మాటను చదివి ఈ మాటను చెప్పి ఆయన ఆ లేఖనాన్ని నెరవేర్చినట్లుగా మనం చూస్తాం. ఈ మాట పలికిన వెంటనే కూడా వారు మనం చూసినట్లయితే యోహాను రాసిన పత్రిక యోహాను సువార్త 19:28 మనము మరొకసారి చూస్తే 29 చిరకతో నిండి ఉన్న యొక్క పాత్ర అక్కడ పెట్టి ఉండను గనక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పొడకను తగిలించి ఆయన నోటికి అందించరు. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమని చెప్పి తల వంచాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదైతే యేసుక్రీస్తు లేఖనము నెరవేరాలని ఆశపడ్డాడో ఆ లేఖనము ఎప్పుడైతే ఆయన దప్పి గురించున్నాను అన్నాడో అది నెరవేరిపోయింది. వారు చేదును యేసుక్రీస్తుకు పెట్టాలి, మెస్సీయాకి చేదు చెరకను అందివ్వాలని లేఖనము నెరవేర్చబడింది గనక, ఆ లేఖనము సెలవిచ్చింది గనక ఆ లేఖనాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు సిలువ మ్రాన్ మీద వేలాడుతూ కూడా దాన్ని పలికినట్లుగా మనం చూస్తాం. ఈ మాటను కొన్ని జాగ్రత్తగా ఆలకించినట్లయితే కొన్ని వందల సంవత్సరాల క్రితము ప్రవక్తల చేత రాయబడిన లేఖనము యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితంలో నెరవేరుతుంది. యేసుక్రీస్తు మరణించడానికి ముందు కూడా ఆ లేఖనము నెరవేరాలి కనుక అది ఆయన పలికినట్లుగా చూస్తామంటే ప్రతి లేఖనము బైబిల్లో రాయబడిన ప్రతి లేఖనము కూడా నెరవేరుతుంది అనడానికి ఇది సాక్ష్యం. యేసుక్రీస్తు గాడిద మీదకి యెరూషలేము వస్తాడని జకరయ్య ప్రవచిస్తే ఆ లేఖనము యేసుక్రీస్తు నెరవేర్చినట్లుగా చూస్తాం. మెస్సీయా దప్పిగొంటాడు, చెరు చిరకను ఆయనకు అందిస్తారన్న మాటను ఆయన జ్ఞాపకం పెట్టుకుని అక్కడ పలికినట్లుగా చూస్తాం. అలాగే మరొక లేఖనాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం, యేసుక్రీస్తు మరలా త్వరగా రానయ్యున్నాడు అనే లేఖనాన్ని మనందరి కోసం సెలవిచ్చాడు. ఆయన మరలా తిరిగి రాబోచున్నాడు. కనుకొన ప్రియులారా, ఈ మాటను బట్టి మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది లేఖనాలు నెరవేరాలి గనుక యేసుక్రీస్తు నేను దప్పిగొనుచున్నాను అని చెప్పాడు. అంత మాత్రమే కాదు, కొంచెం శారీరకంగా కూడా చూసుకుంటే యేసుక్రీస్తు అప్పటికే చిన్న గంటల నుంచి ఆయన వేదన అనుభవిస్తున్నాడు. శరీరం అంతా దున్నబడి ఉంది, రక్తము కారుచు ఉంది, తలకు ముండ్ల కిరీటం పెట్టింది, పైన ఎండ. దాని నుంచి చూసుకున్నా గానీ శారీరక బలహీనత నిమిత్తం కూడా యేసుక్రీస్తు దప్పిగొన్నాడు. యేసుక్రీస్తు దేవుడైనప్పటికీ ఆయన శరీరంతో ఉన్నాడు, ఆ శరీరము క్షీణిస్తూ ఉంది, రక్తము కారుచు ఉంది, నరనరాలు కూడా క్షీణించడం ప్రారంభించాయి. ఆ సమయంలో ఆయన దప్పి ఉన్నాడు. అది శారీరక బాధగా కూడా మనం గుర్తించాం. ఆయన శారీరక బాధలను ఓర్చి దప్పి ఉండడానికి కారణం ఎవరంటే నీవు నేను కూడా జీవంలోనికి నడిపించబడాలని, ఆయన రాజ్యంలోనికి మనం వెళ్ళాలని ఆయన శారీరక దప్పికను కూడా కొన్నట్లుగా మనం చూస్తాం. ఇది ఏమి క్రొత్త విషయం ఏమి కాదు. ఆయన ఎన్నో గంటల నుంచి తిండి లేకుండా, ఎన్నో గంటల నుంచి నీళ్లు తాగకుండా ఆయన శ్రమలను అనుభవిస్తూ వస్తున్నాడు. శిలువను మ్రోస్తూ వచ్చాడు, ఇప్పుడు శిలువ మ్రాల మీద వెళ్లాడుతున్నాడు. శారీరక శ్రమను కూడా ఆయన మన కొరకు పొందుతూ ఉన్నాడు. మూడు విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేస్తే ఆయన దప్పుగొనుచున్నాడన్నది అది లేఖనాలు నెరవేర్పు కొరకు, శారీరక బాధల వలన, మూడవది ఆత్మల భారం వలన. ఆయన దప్పిక శారీరక
బాధ మాత్రమే కాదు, అది ఆత్మల భారము కూడా. అది ఆయన జీవించిన కాలంలోనే మనకు కనబడుతూ ఉంటుంది. ఆయన జీవించిన కాలంలో సమరయ పట్టణానికి ఆయన వెళుతూ ఉండగా ఒక స్త్రీ నీళ్లు చేదుకొనడానికి అక్కడికి వచ్చినప్పుడు దప్పిక గురించి మాటలు అక్కడ మనకు కనబడతాయి. ఆమె యేసుక్రీస్తు దప్పిక గురించి ఉన్నానగానే ఆమె నీళ్లు ఇవ్వడానికి చేపను తీసినప్పుడు నేను కొంటున్న ఈ దప్పిక ఇది కాదు అని ఆయన తన ఆత్మను రక్షించి, సమరయ స్త్రీ ఆత్మను రక్షించి ఆయన తృప్తిగా అక్కడి నుంచి వచ్చినట్లుగా చూస్తాం. యేసుక్రీస్తు అక్కడ దప్పుకున్నాడు, మరలా యేసుక్రీస్తు ఇక్కడ దప్పుకున్నాడు. ఈ రెండు రోజుల్లో కూడా మనం గమనించేది సమరయ స్త్రీ నశించిపోతున్నప్పుడు తనని రక్షించడానికి ఆ సమరయలోని బావి దగ్గర ఆమె కొరకు దప్పుకొని ఆమెను రక్షించాడు. ఇప్పుడు శిలువ రాణి మీద వేలాడుచు ఇప్పుడు మరలా దప్పుకొని చూస్తున్న వారందరూ కూడా అవి ఆత్మలు రక్షింపబడాలని, తర్వాత దాని గురించి ధ్యానిస్తున్నాం మనందరి ఆత్మలు రక్షింపబడాలని, మనందరి ఆత్మలను రక్షణ కొరకు ఆయన దప్పికొన్నాడు. ఆయన దప్పికను తీర్చవలసిన బాధ్యత మనకుంది. వారు దప్పికను తీర్చడానికి చేదు చెరగనిచ్చారు. ఇప్పుడు ఆయన ఆత్మల భారంతో పొందిన దప్పికను తీర్చడానికి మన యొక్క పాపాలను ఆయన రక్తంలో ఒప్పుకుంటే, ఆయన దగ్గరికి వచ్చి క్షమాపణ వేడుకుంటే ఆయన మనం రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన దాహం తీర్చాల్సిన బాధ్యత మనంది. ఆయన దాహము ఆత్మలు ఆత్మల సంపాదనే ఆయన భారము కనుక మన ఆత్మను ఆయన చేతిగా తీర్దాం, మన ఆత్మను ఆయన చేతికిచ్చి ఆయన దప్పికను తీర్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.